हाय फ्रेंड्स वेलकम माय चैनल शनगल तोटी अलागे बेबी कॉर्न तोटी करी चेस्तुन्नानु चपाती लोकी पूरी लोकी देंट्लकैना गानी नेनु एं कावालो चूपिस्तानु ओकसारी फस्ट नेनु ग्रेवी एला चेसुकोनि चूद्दाम ग्रेवी नेनु कोंचेम शनगलु उडिकिंचिन शनगलु कोंचेम चाप चेसिन टमाटालु ఒక 10 12 కాజు ఇది మిక్సీకి వేసుకుంటాను శనగలని ఉడికించుకున్నాను నేను ఇవి కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అయితే అర్థమైంది కదా మీకు ఇవాల్టి మన వీడియో శనగల చిన్న మసాలా విత్ బేబీ కార్న్ ఫ్రెండ్స్ చూసారు కదా మనం అన్ని చేసి పెట్టుకున్న మిక్సీకి వేసి పెట్టుకున్నది పేస్ట్ రెడీ అయిపోయింది सो नेक्स्ट मन इंकेमी मिगतावी इला कर्री चेक ओके दिल्ली फस्टे पैन पटेकना नागरू स्पून को नील पानी ओके नून वेको नाग स्पून दीन को नून एक् पड़ती फ्रेंड्स కొంచెం హై లైట్ ఎక్కనివండి 1 సెకండ్ కొంచెం హై ఎక్కంగానే దీంట్లోకి మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ చేసుకుందాం పెద్ద సైజువి ఒకటో రెండో ఒకటి ఒక రెండు వేసుకోండి ఈ టేస్ట్ అయినట్టు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ తింటాను కాబట్టి నేను ఒక రెండు పెద్ద వేసుకున్నాను కొంచెం బాగా ఫ్రై అయినని పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి దీంట్లో కొంచెం ప్రస్తానికి సరిపడాలి రుచి సరిపడ వేసాను ప్రస్తానికి వేసాను మళ్ళీ ఫైనల్ గా మళ్ళీ వేసుకుందాం మనం ఎందుకంటే ఆయన కొంచెం ఫ్రై అవడం కోసం ना वीडियो अर्थम होना फ्रेंड्स अर्थम का दयचे ना कि कामेंट रही चाल मंदिर फास्ट ब्रो फास्ट निदान चपा ट्रई से फ्रेंड्स फ्रेंड्स दींटना वेसको इष्ट वेरे वेसको कैप्सिकम वेसको एवना वेसको इष्ट క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఆలు ఏదైనా వేసుకోండి సో నేనైతే ఈ రోజు వెరైటీగా ఉంటుందని కార్న్ సెలెక్ట్ చేసుకున్నాను బేబీ కార్న్ సో చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయింది ఆలు మన ఆనియన్ దీంట్లోకి మనం బేబీ కార్న్ వేసుకున్నాం సో కొంచెం ఒక సెకండ్ నేను కొంచెం ఫ్రై చేసుకున్నా కొంచెం తొందరగా మగ్గిపోతుంది దీంట్లో మనం ఒక కొంచెం ఒక అర కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం ఉట్టి శనగలు వేసే బదులు కొంచెం ఇలాంటి వేసుకున్నారు అనుకోండి శనగలు తగ్గించి శనగలు తినాలనుకున్నా శనగలు తగ్గించి ఇలాంటివన్నీ కూరలన్నీ వేసుకున్నారు అనుకోండి కొంచెం రుచి రుచి హెల్దీ హెల్దీ అన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి మనకి దీన్ని కొంచెం ఒకసారి కలిపేసుకొని ఎక్కువ వేసుకోమాకండి నీళ్ళు కొద్దిగా జస్ట్ మనకి ఆ బేబీ కాన్ కొంచెం మగ్గడం కోసం చాలు మొదలు పెట్టేసుకుందాం బాగా అర్థం అవడం కోసమే రెండు నిమిషాలు చెప్తున్నాను ఫ్రెండ్స్ దీన్ని మళ్ళీ మీరు లాగ్ అనుకోవద్దండి దీంట్లో మనం ఒక రెండు టమాటాలు వేసుకున్నాం తరిగినవి ఒక రెండు కొంచెం శనగలు వేసుకున్నాం ఉడకబెట్టినవి ఒక 12 కాజు వేసుకున్నాం అన్నీ పచ్చివే శనగలు మాత్రం ఉడికించినవి దీన్ని మనం
పేస్ట్ చేసుకున్నాం ఇదే ప్యూరీ మనకి అట్లాగే నిదానం ఇంకా నిదానం చెప్తున్నాను నేను ఏమేం కావాలో అన్నీ వేసాను దీంట్లో పేస్ట్కి సంబంధించినవి ఓకే ఇది మనం కార్న్ వేసుకున్నాం సో ఇది మగ్గిపోయింది ఆనియన్స్ కార్న్ ఓకే నెక్స్ట్ దీంట్లోకి మనం ఉడికించుకున్న శనగలు మనం మొత్తం ఉడికించుకున్నాం కొన్ని మాత్రం తీసి మిక్సీలో వేసుకోవడం కోసం అది కూడా కొంచెం వేసుకున్నాం ఆ పేస్ట్లోకి కొంచెం శనగలు కూడా వేసుకున్నాం గుర్తుపెట్టుకోండి కాజు టమాటో శనగలు కొంచెం నీళ్ళు వేసి పేస్ట్ చేసుకున్నాం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం దాన్ని దీంట్లోకి మనం కొంచెం కారం పొడి కారం తగినంత వేసుకోండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది మనం అప్పుడు కొంచెం ఉప్పు సాల్ట్ కొంచెం వేసుకున్నాం మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాం సాల్ట్ దీంట్లోకి నేను అప్పుడు జస్ట్ ఆనియన్ ఇదవడం కోసం వేసాను నేను ఇప్పుడు దానికి ఎంత కావాలో అంత వేసుకోండి ఉప్పు రుచి సరిపడా సో కొంచెం గరం మసాలా వేసుకుంటాను నేను చనా మసాలా వేసుకోవచ్చు కానీ అక్కర్లేదు మొట్టి చనా మసాలా కాదు కాబట్టి మిక్సర్ చనా మసాలా ఇది చనా మసాలా అక్కర్లేదు ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను నేను మరి ఎక్కువ వేసుకోండి గరం మసాలా కొంచెం వేసుకోండి మీకు కావాలంటే అల్లం తెల్లవాయి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను అవన్నీ వేయట్లేదు ఇవాళ ఉల్లిపాయ ఫ్లేవర్ మాత్రమే రావాలి నాకు అల్లం తెల్లవాయి అల్లం ఫ్లేవర్ వస్తున్నాయి సో ఇది ఒక టైపు అన్నింటిలోకి అల్లం తెల్లవాయి అల్లం తెల్లవాయి గ్రేవీలో ఓకే కానీ నాకు ఇవాళ ఉల్లి ఫ్లేవర్ మాత్రమే కావాలనుకున్నాను నేను సో మనం అయిపోయింది ఇది దీంట్లోకి మనం ప్యూరీ చేసుకున్నది కొంచెం నీళ్ళు కదా వేసుకున్నాం దాన్ని ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం మిక్సీలో అది దీంట్లో వేసుకున్నాను దాంట్లో కొంచెం నీళ్ళు కలుపుకొని మిగిలిపోయిన దాన్ని కూడా దీంట్లో వేసుకున్నాం మీరు మిక్సీలో పేస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు కావాలంటే నేను వేయలేదు ఆప్షనల్ చెప్తున్నాను మీకు నేనేం చెప్తున్నా కానీ ఆప్షనల్ కానీ మీకు కావాలంటే వేసుకోండి వేసుకోవాలనే తీరాలని ఏం లేదు ఆప్షనల్గా మీకు కొంచెం గ్రేవీ కొంచెం బాగా ఇంకా పర్ఫెక్ట్ ఇంకా ఎమ్మీగా రావాలంటే కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొంచెం నీళ్ళు వేసుకుంటాను ఎక్కువ గట్టిగా అవ్వకుండా సో ఇంతే ఫ్రెండ్స్ ఇది కొంచెం మగ్గిపోతే మనకి సరిపోతుంది మగ్గడం అంటే ఐ మీన్ ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువ గట్టిగా అవ్వకూడదు ఎక్కువ నీళ్ళుగా అవ్వకూడదు మన గ్రేవీ తెలిసిన గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు సో చూసారు కదా ఇలా ఉంటే పర్ఫెక్ట్ మనకి మీ ఉప్పు చూసుకొని మీ కొత్తిమీరతో గార్నిష్ చేస్తారా పుదీనాతో గార్నిష్ చేస్తారా మీ ఇష్టం వచ్చినట్టు గార్నిష్ చేసుకోండి మెయిన్ కూర అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఒక రెండు ఉడుకులు ఉడికితే అయిపోయినట్టే అని చూసారు కదా ఎమ్మీ ఎమ్మీగా కార్న్తో చిన్న మసాలా ఈరోజు ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా చెప్పేది ఉంటే కామెంట్లో రాయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవాళ మన ఇవాళ రెసిపీ కార్న్తో చిన్న మసాలా కార్న్ అన్నీ వేసేది ఇంకోసారి చెప్పమంటారా అర్థమైంది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే దయచేసి కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ అందరూ ఇంట్లోనే ఉండండి దయచేసి ఎక్కడ బయటికి వెళ్ళొద్దండి చేతులు శుభ్రంగా కడుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ సీ యూ